హాయ్, వెల్కమ్ టు లలిత హోమ్ ఫుడ్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం చికెన్ పకోడీ. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ కారంను వేసుకోండి. ఇందులో బోన్లెస్ చికెన్ మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శనగపిండిని వేసుకోవచ్చు. శనగపిండి వేయకుండా కార్న్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్, అంటే కొంచెం ఫుడ్ కలర్ తీసుకుని అందులో వాటర్ కలుపుకొని యాడ్ చేసుకోండి. అది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ కలర్ వేయడం ద్వారా పకోడీకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. ఇది ఒకసారి చికెన్ పీసెస్కి బాగా పట్టిలో కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 రుబ్బల కరివేపాకును వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. మరొకసారి కలుపుకొని ఆ తర్వాత ఇందులో 1/10 జీడిపప్పు పలుకులు వేసుకోండి. మరొకసారి బాగా కలుపుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాణలి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పోసుకొని అది లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత చికెన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్కి మసాలాలు బాగా పట్టి డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. స్టార్టింగ్ లో ఫ్లేమ్లో కాస్త 1-5 మినిట్స్ వేయించుకోండి. ఆ తర్వాత హై ఫ్లేమ్లో వేయించుకోండి. పర్ఫెక్ట్గా పకోడీ వస్తుంది. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇది పర్ఫెక్ట్ కలర్ పకోడీకి. అన్ని వైపులు ఒకసారి వేయించుకొని ఇలా వేగిన తర్వాత తీసుకొని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేయించుకొని ఇందులో యాడ్ చేసుకోండి. అది మీ ఆప్షనల్. చాలా బాగా వచ్చింది కదా, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.